వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో యదేచ్ఛగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారాలు మోపడం బాధాకరం టీడీపీ నేతల ఆగ్రహం मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారాలు మోపడం బాధాకరమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం గాంధీ రోడ్డులోని విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వం అధికారంలో చేపట్టిన 3 సంవత్సరాల కాలంలోనే 7 సార్లు కరెంట్ బిల్లును పెంచడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలపై ఎలాంటి భారాలు మోపకూడదన్న ఆకాంక్షతో టీడీపీ అధినేత చంద్రబాబు కరెంట్ ఛార్జీలు ఒకసారి కూడా పెంచలేదని గుర్తు చేశారు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అప్పటి పాలక ప్రభుత్వంపై బాదుడే బాదుడు అంటూ విమర్శలు చేశారని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చేస్తున్నది ఏమిటో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు అంతే కాకుండా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తారని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ వ్యాపార పొలాలలో మోటార్లకు మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టారని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఓవైపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మరోవైపు కనీస జీతభత్యాలను కూడా ఇవ్వకుండా వేధిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని అంతే కాకుండా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేని అసమర్థత ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో ఎక్కారని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా పెంచిన కరెంట్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకొని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో దశలవారి పోరాటాలకు సన్నద్ధమవుతున్నామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్సి దొరబాబు మాజీ మేయర్ కటారి హేమలత చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ సురేంద్ర కుమార్ కాజూరు రాజేష్ జాఫర్ కంద ఈశ్వర్ మహిళా నాయకురాలు అరుణ దుర్గా వరలక్ష్మి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కరెంట్ బిల్ పెంచేది వీళ్ళే పెన్షన్ కట్ చేసేది వీళ్ళే కరెంట్ బిల్ పెరిగిపోయిందని ఎట్లా ఇది ఆలోచించాలా కరెంట్ బిల్ పెంచేది వీళ్ళే పెన్షన్ కట్ చేసేది కొనే దాంట్లో అవినీతి జరుగుతా ఉంది నిన్న తమిళనాడులో మీటర్లు కొంటే వాళ్ళ రేటుకి ఇక్కడ రేటుకి సుమారు 3000 రూపాయలు ఒక మీటర్ డిఫరెన్స్ ఉంది ఆ విధంగా కుంభకోణాలు చేసి ఆ డబ్బులందరూ కూడా వీళ్ళు తినేసి దాన్ని ఈ రోజు రైతుల పైన అదే మాది కరెంటు వినియోగదారుల పైన ఈ రోజు ప్రజల పైన అంతా చేస్తా ఉంటే దీనికి నిరసనగా ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేస్తా ఉండేదాన్ని కూడా ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది మేమేమి ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు 7 సార్లు కరెంటు బిల్లు మాట తప్పి మరమ తిప్పిన వ్యక్తిని ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా నువ్వు మరి పాదయాత్రలో చేసినప్పుడు కరెంట్ బిల్లు పెంచను అన్నావు ఈ రోజు కరెంట్ బిల్లు ఏ విధంగా పెంచావో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి విషయంలోనూ నేను మిగతా ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు పెంచనన్నావు దాన్ని పెంచేసి ఆర్టీసీ బస్ ఛార్జీలు ఆ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలను దోచుకునే కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నావు దానికి నిరసనగా ఈరోజు మేము ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఎన్నో రకాలుగా కరెంటును ఉత్పత్తి చేసి ప్రజలపైన భారం పడకుండా కూడా మనం కాపాడుకొచ్చాము కానీ ఈ చేతగాని ప్రభుత్వము జగన్ మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి మీకు ఎందుకు బాదుడే బాదుడు ఈ కరెంట్ పైన కూడా మేము తగ్గిస్తూ ప్రజలకి మేము చేయితగా ఉంటామన్న జగన్ మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వము చేయని విధంగా 7 సార్లు స్లాబ్లు పెంచుతూ అలాగే ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటూ
అలాగే పరిశ్రమలు ఉన్నాయో వారికి పైన అధిక భారం వేస్తూ పరిశ్రమలన్నీ భయపడేలాగా కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు లో తరగతి కుటుంబాలంతా కూడా ఈ కరెంట్ ఛార్జీ ఒక బడ్జెట్ గా మామూలుగా అయితే 200 300 ఖర్చులాగా ఉండేది కానీ ఈ రోజు చిన్న ఒక టీవీ ఒక ఫ్యాన్ ఉండే ఇంటికి కూడా 500 1000 రూపాయల వరకు కరెంట్ బిల్ వస్తే ఏ విధంగా దాన్ని కట్టగలరు అనేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇలాంటి చేతగాని ప్రభుత్వం ఇలాంటి అసమర్థతైన ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ రోజు చాలా బాధపడుతున్నారు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరపు ప్రతి ఒక్కరు ప్రశ్నించేది ఒకటే మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంత మిగులు ఉత్పత్తిగా ఇచ్చిన దాన్ని మీరు ఎందుకు మెయింటైన్ చేసుకోలేదు మీరు ఎందుకు మళ్ళీ డిస్కౌంట్ అదనంగా చెల్లిస్తున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన వాళ్ళు ఒక్క యూనిట్ కి 4 రూపాయల ప్రతి అందుబాటులో ఉండే మాదిరి ఆయన గొప్పతనాన్ని పేద ప్రజలకంతా తెలియజేయడం జరిగింది ఈ రోజు 4 ఏళ్ళు అయింది వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలు అందరూ ఆయన ఉంటే బాగుంటుంది అనేసి వైఎస్ఆర్ మాదిరి ఏదో గొప్పగా జగన్మోహన్ రెడ్డి చేస్తాడని ప్రజలందరూ ఆయన్ని కోరుకోవడం జరిగింది ఈ రోజు ప్రజలే ఆయనకి బుద్ధి చెప్తారని మరీ చెప్తున్నాను ఈ 4 ఏళ్ళలో ఎంత ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారో ఈ 3.5 సంవత్సరం 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది 2 రూపాయలు ఉండే కరెంట్ ఛార్జీ ఈరోజు 10 రూపాయల దాకా పెరిగింది ఎక్కడండి కట్టేది పేద ప్రజలు ఎక్కడి నుంచి కట్టాలా ఆయన ఆ రోజు పాదయాత్రలో ప్రతి ఒక్కటి బాధలే బాధుడు బాధలే ఏది మేము పెంచింది లేదు పాడు లేదు కానీ ఆయన చెప్పడం బాధలే బాధుడు అన్నారు ఈరోజు ఆయన వచ్చిన రోజు నుంచి బాధుడే బాధుడు ప్రతి ఒక్క దానిపైన బాధుడే బాధుడు ఇది ఎంతవరకు ఆయనకి సమాజీతమని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరూ అడుగుతున్నాము ఈరోజు మా పార్టీ ఆదేశాల ప్రకారము ప్రజలకి మంచి జరగాలని ఇక్కడ మేము వచ్చి నిరసన తెలుపుతున్నాము రైతులకు కూడా మీటర్లు పెట్టారు మా తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుల్ని గొప్పగా చేశాం కష్టాలు ఉండే కూడా రైతులకి మంచి చేసి ఎక్కడ కరెంటు బిల్లు లేకుండా చేశాం ఈరోజు రైతులకి మీటర్లు పెట్టి ఇంత అనేసి తక్కువ పర్సంటేజ్ పెట్టి పెరిగిందంటే కరెంటు బిల్లు కట్టాలనేసి పెట్టి ఇది చాలా ఘోరమైన పరిస్థితి రైతులకు కూడా ఇది ఇలాంటిది జరగకూడదు అనేసి ప్రజలే బుద్ధి చెప్తారని ఇంకొక 1 ఇయరే అతను సీఎంగా ఉంటాడు దాని తర్వాత ఎక్కడ ఈ దరుబాటుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన కనబడ్డని మరీ చెప్పుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ సత్వర చర్యలు చేపట్టడం జరుగుతోందని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్మి శ్రీనివాసులు అన్నారు సోమవారం చిత్తూరు నగరంలోని వినాయకపురం వార్డు పరిధిలో చిత్తూరు ఎమ్మెల్యే ఆర్మి శ్రీనివాసులు పర్యటించారు ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వాటికి అనుగుణంగా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని వినాయకపురం ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరిగిందని ప్రస్తుతం వార్డు పరిధిలో గత 3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారిలో నెలకొన్న సమస్యలను సైతం అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో పలు రకాల సమస్యలను ప్రజలు దృష్టికి తీసుకువచ్చారని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతి వార్డుకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని పేర్కొన్నారు అంతేకాకుండా ఎమ్మెల్యే నిధులతో పాటు నగరపాలక సంస్థ నిధులతో త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఇదిలా ఉండగా గత 3 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అరుణ చుడార్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి డివిజన్ కార్పొరేటర్ ప్రభావతి మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షుడు శేఖర్ కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్ చెల్లమొత్తు వైసీపీ నాయకులు సంతోష్ ఏకాంబరం రెడ్డప్ప మనోహర్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు డోర్ నెంబర్ ఇంకా ఇంటి జాగ్రత్త
నాయకులతో పాటు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి నడచిన ఈ 4 సంవత్సర కాలంలో ప్రీతమ ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంకా ఏమైనా చేయాలనుకుంటే అవిటి కూడా చేసే విధంగా ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తున్నారు వాటన్నిటిని కూడా మేము చేస్తున్నాం ఈ రోజు చూస్తున్నాం ఏమేమి జరిగినాయి ఏమేమి జరగలేదు అనేసి కూడా ప్రజలు ప్రతి ఒక్కరు 195-97% ప్రజలు మాకు అన్నీ అందాయి అని అంటున్నారు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు ఇక్కడ స్థానిక సమస్యలు కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా స్థానిక సమస్యలు కూడా కార్పొరేటర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ ఏ డివిజన్ కార్పొరేటర్ ఆ డివిజన్ సంబంధించి వాళ్ళ సమస్యలు నిత్యం నెలకు 15 రోజులకు ఒకసారి ప్రజల్లో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన వాటర్ పైప్ లైన్లు కానీ లైట్స్ కానీ ఇంకా ఇతరితర సౌకర్యాలు చేసేదానికి ముందుండి చేస్తున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఒక్కొక్క డివిజన్కు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ 20 లక్షల రూపాయలతో మన అభివృద్ధి కూడా ఎక్కడెక్కడ ఏదైనా కనీస సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే చేసి 3 నెలల కాలంలో ఈ వార్డుల సమస్యలను కూడా తీర్చి లైట్ కానీ పైప్ లైన్ కానీ ఏదైనా ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తీరుస్తామని మాటిస్తూ ఘన చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లాకు కలెక్టర్గా పనిచేయడం సంతోషంగా ఉందని జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ తెలిపారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో నూతన జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లాలో మొదటిసారిగా జిల్లా కలెక్టర్గా పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారుల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన వారికి అందించడంతో పాటు అధికారులు ప్రజలు మీడియా అందరి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి పనిచేయడం జరుగుతుందన్నారు. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థల ద్వారా పరిపాలనలో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవలు అందించే అవకాశం దక్కిందన్నారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులను కుటుంబ సమేతంగా అందుకున్నారు. సార్
चित्तूर लांटी हिस्टारिकल प्लेस की एज ए कलेक्टर माय फर्स्ट कलेक्टरशिप श्रृंग इज अ वेरी वेरी आनंद अटे हैप्पी मोमेंट फॉर मी लॉट ऑफ गुड ऑफिसर्स हैव वर्क हियर चला मंच पन चेसी वेल्लिन ऑफिसर्स उन्नारु सो विल ट्राई टू मेंटेन दैट अंड एदैना कुदिरिते प्रोवाइड चेस्तां वैपु नुंचि गवर्नमेंट गारि गवर्नमेंट वैपु नुंचि उन्न प्रायोरिटीस मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु priorities kani programs kani we'll take it to the best levels we'll do my best and of course we'll look forward for all the support from public public representatives media and all stakeholders of the party so we'll look forward to much anything specific our nunchi nirudyogalanu mosagistunna mukhyamantri jagan mohan reddy ventane gadde digalani बीजेवैएम डिमांड चेसिंदी जॉब क्यालेंडर मेरे को उद्योग भर्ती चेपट्टालनी डिमांड चेस्तू बीजेवैएम आध्वर्यंलो सोमवार चित्तूर जिला कलेक्टर कार्यालय धर्ना कार्यक्रम चेपट्टारु ఈ సందర్భంగా బీజేవైఎం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు శివ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ మేరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులు అందరిని మోసం చేశారని విమర్శించారు నిరుద్యోగులను మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి గద్దె దిగే వరకు బీజేవైఎం ఆందోళన కొనసాగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాజీ ప్రధాన కార్యదర్శి జగదీష్ నాయుడు ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి అక్రూరి శ్రీనివాసులు పాల్గొన్నారు ఉద్యోగులపై రాసుబద్ధ నిర్లక్ష్య వైఖరి ఉద్యోగులపై రాసుబద్ధ నిర్లక్ష్య వైఖరి ఉద్యోగులపై రాసుబద్ధ నిర్లక్ష్య వైఖరి ఉద్యోగులపై రాసుబద్ధ నిర్లక్ష్య వైఖరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నిరుద్యోగులకంతా కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ ఇస్తానన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అధికారం లేకొచ్చి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరాలం లేకు వెళ్తున్నా గానీ నామకే బస్ 10000 ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినారు తప్ప ఏ ఉద్యోగస్తుని కూడా ఇంతవరకు ఉద్యోగం రానటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 240000 ఉద్యోగాలు ఉన్నప్పటికీ మీరు ఇంతవరకు ఒకే ఒకటంటే జాబ్ లో కూడా ఒక నిరుద్యోగిని కూడా చేర్చుకోలేదు మీ అసమర్థ పాలనలకు ఇది నిదర్శనం అని చెప్తూ దీని భారతీయ జనతా యువ మోర్చా పూర్తిగా ఖండిస్తా ఉంది ఇప్పటికైనా మేల్కొని మీరు ఈ సంవత్సరం పూర్తి చేసుకునే లేపనన్న మేల్కొని నిరుద్యోగులకు అందరికీ కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ అదే విధంగా మీరు చేయలేని పక్షంలో ఇంకా ఎన్నికలు వస్తున్నాయి మీ నిర్లక్ష్యాన్ని ప్రజలందరికీ తెలియజేసి మీ గద్దె దించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని యువ మోర్చా దానిలో యువకులంతా కూడా కలిసి నిరుద్యోగుల్ని ఏకం చేసి మీ ప్రభుత్వాన్ని దించేందుకు యువకులంతా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు 1వ తేదీన జీతాలతో పాటు పెన్షన్లు చెల్లించాలని ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అమరావతి ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అమరావతి జేఏసీ తిరుపతి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనతో అటు ఉద్యోగులతో పాటు పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వాలు ప్రతి నెల 1వ తేదీకి జీతాలు చెల్లించేవని అయితే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం గడిచిన 4 నెలల కాలంలో ఉద్యోగులతో పాటు పెన్షన్లదారులకు సకాలంలో జీతాలతో పాటు పెన్షన్లను కూడా అందజేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా 11వ పీఆర్సీల ప్రతిపాదన మేరకు పే స్కేల్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాలని దీనితో పాటు పీఆర్సీ అరియర్స్ ను సైతం వెంటనే చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు
ఈరోజు ఏపీజేసీ అమరావతి ఆధ్వర్యంలో ఏపీ గ్రామవాడి సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున మా డిమాండ్లు కూడా మేము కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. ఇందులో భాగంగా మా గ్రామవాడి సచివాలయ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్లు కానివ్వండి, రెండో విడతలో సెలెక్ట్ అయిన గ్రామవాడి సచివాలయ ఎంప్లాయీస్కి ప్రొబేషన్ డిక్లరేషన్ అయినటువంటి కానివ్వండి, కొంతమంది ఎంప్లాయీస్కి ఇంకా కొంతమంది వారికి నిర్దిష్ట జాబ్ చార్ట్ అనేది ఇంకా ఇవ్వలేదు, దాని మీద కానివ్వండి, ఇలా వివిధ వాటి మీద మేము మెమరోను ఇవ్వడం జరిగింది. సో 9 నెలల అరియర్స్ కానివ్వండి, మాకు ప్రొబేషన్ డిక్లేర్ అయినప్పటి నుంచి ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. సో ప్రమోషన్ ఛానల్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా సమస్యలు గ్రామవాడి సచివాలయం ఉద్యోగులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు మీద మెమరోను ఇవ్వడం జరిగింది. సో వీటి మీద గవర్నమెంట్ త్వరగా స్పందించి త్వరగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 2వ దశ ఉద్యమంలో వచ్చాము మేము ఏపీజేసీ అమరావతి సైడ్ నుంచి. సో ఫ్యూచర్లో ఇంకా దీని మీద చలనం లేకపోతే ఇంకా తీవ్రంగా కూడా ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. బంగారుపాలెం తహసీల్దార్ సిఐ నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమను రక్షించాలని ఎద్దుల వారిపల్లికి చెందిన గోపి ప్రసాద్ మీడియాను ఆశ్రయించారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన తాత ముత్తాతల కాలం నుండి 5 ఎకరాల 5 సెంట్ల భూమి తన అనుభవంలో ఉందని, అదే భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని, చిరు పంటలు వేసుకుంటూ జీవనం సాగించేవారమని పేర్కొన్నారు. గత 3 నెలల కాలంగా తమ భూమిని వదులుకోవాలంటూ బంగారుపాలెం సిఐ తహసీల్దారులు కొంతమంది వైకాపా నేతలతో చేతులు కలిపి తమను వేధించారని, అయితే తాము ఒప్పుకోకపోవడంతో ప్రత్యర్థులతో చేతులు కలిపి తమ మామిడి చెట్లను పూర్తిగా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా భూమిలోకి అడుగు పెడితే తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు భూమిపై 3 నెలల్లో కోర్టులో కేసు దాఖలు చేశామని, ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తున్నా తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఆ భూమి కోర్టులో ఉంది. మా ఇప్పుడు బంగారుపాలెంలో వచ్చేసి సిఐ సారు మరియు ఎంఆర్ఓ సారు మాకు ప్రత్యర్థులతో కలుసుకొని మా అనుభవంలో ఉన్న మాడి చెట్లు 30 సంవత్సరాల వయసు గల మాడి చెట్లన్నింటినీ నన్ను ఆ భూమిలో పానీయకుండా, నువ్వు ఆ భూమిలో పోతే మీ మీద కేసులు పెడతామనేసి ఎఫ్ఐఆర్ కడతామని హోల్డ్ చేసి పెరికిచ్చి కాల్చిచ్చేసినారు సార్. నేను వాళ్ళ మాట నెలకి నేను మళ్ళీ పోయేసి చిత్తూరు కోర్టులో మళ్ళీ ఫ్రెష్ కేసు వేసుకున్నాను. సిఐ గారు ఎంఆర్ఓ గారు నన్ను థ్రెట్టింగ్ చేసి నీ మీద అర్థం, వీళ్ళు సిఐ సార్కి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ అనగలండి అంటారు, ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోతే సిఐని గలంటారు. నాకు ఎవరి దగ్గరికి పోవాలో తెలియకుండా 1902 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సిఐ సార్ గారి మీద మరియు ఎంఆర్ఓ సార్ గారి మీద నేను కంప్లైంట్ చేసినాను. దానివల్ల వాళ్ళు పర్సనల్గా గర్జించుకునేసి నా మీద దొంగ కేసులు పెడతామనేసి చెప్పి మా వదినతో అని ఉన్నారు. నేను ఈ మధ్యంగా కేసు పెడతారని తెలుసుకొని 4 రోజులు ఇంటి దగ్గర కూడా లేకుండా దూరంగా వెళ్ళి ఉన్నాను సార్. సోమవారం వచ్చి ఎస్పీ సార్ని కలిసి కలెక్టర్ సార్ని కలిసి స్పందనలు ఇవ్వాలనేసి, కాబట్టి నా భవిష్యత్తుకి నా ప్రాణానికి నా కుటుంబ సభ్యులకి బంగారుపాలెం సిఐ గారి వల్ల ఎంఆర్ఓ సార్ గారి వల్ల హాని ఉంది, కాబట్టి మీ మీడియా తరఫున సంబంధిత అధికారులకి తెలియపరిచి మమ్మల్ని కాపాడాల్సింది కోరుకుంటున్నాను సార్. సిఐ గారు ఎంఆర్ఓ సార్ గారి ప్రత్యక్షంగా మా భూమిలో ఇటాచి పెట్టినారు సార్, ఆ ఓనర్ గారితో అన్నారంట, నువ్వు ఆ బండి ఎత్తద్దు నువ్వు ఎవరు చెప్పినా అనేసి ఎంఆర్ఓ సిఐ సార్ అన్నారంట. అతను మాట్లాడిన రికార్డింగ్ ఉంది సార్, వినిపించమంటే వినిపిస్తాను. రాష్ట్రంలో బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నగరంలో బీసీ భవనాన్ని పూర్తి చేయలేని దుస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వలియప్ప నగర్ సమీపంలో గత టీడీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నత కోసం నిర్మించిన బీసీ భవనాన్ని వెంటనే వైకాపా ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాజూరు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు వారిని అన్ని విధాలా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప, బీసీల అభ్యున్నతి కోసం చిత్తూరు నగరంలో నిర్మించిన బీసీ భవనాన్ని పూర్తి చేసేందుకు మీనం మేషాలు లెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం 90% వరకు బీసీ భవన నిర్మాణ పనులు పూర్తి చేసిన మిగిలిన 10% పనులు వైకాపా ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం బీసీ భవన్ మందు బాగులతో పాటు
గంజాయి బాబులకు అడ్డగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత పార్లమెంటరీ అధ్యక్షులు కాజూరు రాజేష్, తెలుగు యువత అధ్యక్షులు యువరాజ్, బీసీ నగర ఉపాధ్యక్షుడు నిత్య, టీడీపీ నాయకులు వెంకటేష్, వరలక్ష్మి, గౌతమ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరడంతో పార్టీకి నూతనంగా ఉత్సాహం లభించిందని బీజేపీ నాయకుడు బాను ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనుభవంతో పాటు నైపుణ్యం బీజేపీ పార్టీకి కలిసి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ సైతం స్టార్ట్ అయ్యిందని స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీ పార్టీలో అసంతృప్తి సెగలు ఎక్కువ అవుతున్నాయని, అంతేకాకుండా చాలామంది నాయకులు బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో భవిష్యత్తులో వైసీపీ నుండి అధిక శాతం వలసలు బీజేపీకి వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఉండి ప్రభుత్వం మీద ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వ అవినీతికి అడ్డుకట్టు వేయాలో మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని మేము అందరం కలిసి ముందుకెళ్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు చాలామంది పెద్ద నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఒక సమర్థ ప్రధాని చేతుల్లో ఈ దేశ భవిష్యత్తు ఉంది. అలాంటి భవిష్యత్తు నుండి పార్టీలో మనం ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇలాంటి పార్టీలో ఉంటే కేవలం 5 ఏళ్ళ వరకు వాడుకొని వదిలేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పనితీరు వల్ల దాంట్లో పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ ఆ మచ్చ వీరికి కూడా తగిలింది. ఇక్కడ ఎవరు పనిచేయట్లేదు రాష్ట్రంలో, వీరు ఏమి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఏకపక్ష నిర్ణయం మొత్తం ఒకే వ్యక్తి ఆధారంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ మనిషి నిర్ణయాల వల్ల మేమందరం దెబ్బతింటున్నాం. కాబట్టి రాబోరు చాలా కొద్ది నెలల్లోనే భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రాజకీయాల్లో కనపడేది కనపడదంత ఏముండవు. ఖచ్చితంగా రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, రాళ్ళు పడతాయి, పూలు పడతాయి. కాబట్టి నాకు పూలు మాత్రమే పడాలా, రాళ్ళు వద్దనుకుంటే సరిపోదు. ఆలస్యంగా వచ్చారని చెప్పి ప్రసక్తి లేదు. ఇక్కడ కేవలం వారు అడ్మినిస్ట్రేషన్ ఒక ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన ఇచ్చారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఓఐసీని నేను అరెస్ట్ చేసి ఒక ధైర్యవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా వారు తమ సామర్థ్యాన్ని కూడా ఆ రోజు నిరూపించుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారి సేవలను భారతీయ జనతా పార్టీ వినియోగించుకుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.